తన పేరు హోదాను వినియోగించుకొని గుర్తు తెలియని వ్యక్తులు కొన్ని వ్యవహారాలు నడిపిస్తున్నారని విజయవాడ ఎంపీ కేశినేని నాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన వాహనానికి ఉన్న విఐపి స్టిక్కర్కు నకిలీది సృష్టించి విజయవాడ హైదరాబాద్లో వాడుకుంటున్నారని ఆరోపించారు. ఆయన ఫిర్యాదులో ఓ వాహన నంబర్ను పేర్కొన్నారు. ఇదే విషయంపై కేశినేని నాని సోదరుడు కేశినేని చిన్ని స్పందించారు. చిన్న విషయంలోకే కుటుంబాన్ని లాగడం బాధాకరమన్నారు. ఆయన ఈ చిన్న చిల్లర విషయాల్లో నా కుటుంబ సభ్యుల్ని కూడా లాగటం బాధాకరం. అంటే నా భార్యను కూడా ఈ వివాదంలోకి రా ఆయన లాగి ఉన్నందుకు చాలా బాధపడుతున్నాం. అది ఆయన విజ్ఞతకు వదిలేస్తున్నాం. మా సోదరుడు ఆయన కేశినేని నాని గారు విజయవాడ మెంబర్ ఆఫ్ పార్లమెంట్. ఆయన ఈ కంప్లైంట్ ఇచ్చారని వచ్చిన దీని ప్రకారం ఆయనే వివాదంలోకి లాగారని నేను అనుకుంటున్నాను. రాష్ట్రంలో ఇటీవల కాలంలో తెలుగుదేశం పార్టీ నేపథ్యంలో చంద్రబాబు గారు మిమ్మల్ని రాజకీయాల్లో ఆహ్వానించారు, విజయవాడ పార్లమెంట్లో మీరు పోటీ చేయాలని జనాలు ఊహాగానాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మీ ఇద్దరి మధ్య పొలిటికల్ డైవర్షన్ జరుగుతుంది సార్? నేను ఒక తెలుగుదేశం పార్టీలో ఒక సామాన్య కార్యకర్తను. నన్ను చంద్రబాబు నాయుడు గారు కానీ ఇంకొకళ్ళు కానీ ఏది వివాదంలోకి లాగలేదు. ఇది ఒక మా కుటుంబ వివాదం. దీంట్లో పార్టీకి కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎటువంటి సంబంధం లేని విషయం. సార్, కుటుంబ వివాదం మాట్లాడుకోకుండా ఇట్లా మీడియా ముందు కంప్లైంట్ ఇవ్వడం కానీ మీడియా సమావేశాలు కానీ, కుటుంబ వివాదం మాట్లాడకుండా మీడియాకి రావడం అనేది నేను చేయలేదు. ఇది నాకు సంబంధించిన ప్రశ్న కూడా కాదు. ఈ వివాదం తీసుకొచ్చిన వారిని అడిగితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఎంపీ స్టిక్కర్ మీరు కారు మీద వేసారు అనేది వాళ్ళు ప్రధానంగా చెప్తుంది. దాని మీద వాళ్ళు కంప్లైంట్ రైజ్ చేశారు. అంటే మీరు మీ బ్రదర్ నాని గారి స్టిక్కర్ వేసుకున్నారా కారు మీద, లేక అదర్ ఎంపీ ఏదైనా వాడుకున్నారా? ఇది అందుకే నేను అన్నది ఇది చిన్న చిల్లర విషయం అనేది. అది పోలీస్ కంప్లైంట్ ఎట్లాగో వారు ఇచ్చారు కాబట్టి పోలీసులు ఎంక్వైరీ తేలుతుందో వాళ్ళే తేల్చి ఈ విషయం మీకు చెప్తారు. అంటే మీ కార్ మీద ఉన్న స్టిక్కర్ ఎవరు సార్? ఎంపీ స్టిక్కర్ మీ కార్ మీద ఉంది, అది వీళ్ళు ఫోటోలతో సార్ చూపిస్తున్నారు. 777 టీఎస్ రిజిస్ట్రేషన్, ఆ స్టిక్కర్ ఎవరు వాడుతున్నారు? అసలు మీరు ఫోటోలు అంటున్నారు, ఆ ఫోటోలను ఎంక్వైరీలో తేలనివ్వండి. ఏంటి అనేది ఆ ఫోటోలు తేలితేనే కదా మనకు తెలిసేది. వాళ్ళు చూపించారు, వాళ్ళు పోలీసులకి రిపోర్ట్ ఇచ్చారు. పోలీసు ఎంక్వైరీలో ఏమిటి అనేది పోలీసులు తెలుస్తారు. పరిశోధనలో తెలియనాక దాని గురించి మాట్లాడుతున్నారు. ఆల్రెడీ హైదరాబాద్ పోలీసులు ఆపారు, కార్లు తీసుకువెళ్ళారు, కమిషనర్ ఆఫీస్కి తీసుకువెళ్ళారు, ఎంక్వైరీ చేసుకున్నారు. ఏమి ఇబ్బంది లేదు అని చెప్పి మళ్ళీ వాళ్లే పంపించేశారు. సార్, నేను పార్టీలో కార్యకర్తని, వందలాది వేలాది మంది కార్యకర్తల్లో నేను ఒకడిని, చంద్రబాబు గారు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలనుకునే వేలాది మంది కార్యకర్తల్లో నేను ఒకడిని. పార్టీలో నాకు ఏ పోస్టు లేదు, ఏ అధికారం లేదు. నేను ఏ రోజు పార్టీ ప్రోగ్రాముల్లో కానీ ఇంకోటి కానీ ఇక్కడ ఏ ప్రోగ్రాంలో అధికారికంగా నన్ను ఎవరు పిలవలేదు, నేను లేను. ఇంకా నేను పార్టీకి దీనికి సంబంధం ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? నేను ఇది వ్యక్తిగత సంబంధం అనే అనుకుంటున్నాను. గత రెండు నెలలు బ్యాక్ 28వ తారీఖు ఎన్టీఆర్ గారి సత్య జయంతి ఉత్సవాల సందర్భంగా నాకు ఎన్టీ రామారావు గారి మీద అభిమానంతో ఆయన మీద పెద్ద ఆయన మీద ప్రోగ్రాం చేయాలని ఇక్కడున్న పార్టీలో ఉన్న వాళ్ళు చాలామందిని అడిగాను. ఎవరో సహకరించకపోవడం మూలంగా ఆటో నగర్ లాంటి కీలక ప్రాంతంలో ఎక్కడైతే 40,000 మంది కార్మికులు పనిచేస్తున్నారో, ఎక్కడైతే 6 కాన్స్టిట్యూన్సీల నుంచి జనాలు వచ్చి అక్కడ వాళ్ళు వృత్తి పనులు చేసుకుంటున్నారో వాళ్ళ దగ్గర చేస్తే జనాలకు అందరికీ రీచ్ అవుద్ది, ఎన్టీఆర్ గారి 100 ఇయర్స్ జయంతి రీచ్ అవుద్దని నేను ఒక ప్రైవేట్ ప్రోగ్రాం చేసుకున్నాను. దాన్ని వివాదంలో లాగడానికి, ఎన్టీఆర్ గారి 100 జయంతి వివాదంలోకి లాగడానికి కూడా నేను చాలా బాధగా ఫీల్ అవుతున్నాను. అంటే సార్, మీ మీద ఆ కార్యక్రమం మీద అంటే తన నియోజకవర్గంలో తనకు తెలియకుండా మీరు యాక్టివ్ రోల్ చేయడము, కనీసం ఆయనకి సమాచారం ఇవ్వడం, మీరు పోటీ అవుతున్నారనే ఉద్దేశంతో ఆయన ఈ రకంగా చేస్తారని ఆ ఒక్క చిన్న కార్యక్రమానికి పోటీ అనుకుంటే ఎట్లాగండి? అది ఒక ఎన్టీఆర్ గారిది శత జయంతి ఉత్సవాలు. శత జయంతి ఉత్సవాల్లో మొదటి రోజు 100 ఇయర్స్ ఫస్ట్ రోజు అది ఆ చిన్న విషయమే రాజకీయంగా అనుకుంటే ఎట్లా?